నమస్తే అండి, మన ఇంటి తోటకి స్వాగతం. నా పేరు ఝాన్సీ. నేను ఈరోజు కొత్త ఆవకాయ అండి, కొత్త ఆవకాయ మెంతి ఆవకాయ పెడుతున్నాను. అది ఎలా పెట్టానో ఏంటో అది మొత్తం రెసిపీ మొత్తం మీకు చేసి చూపిస్తాను. అంత వివరంగా నేను ఎలా చేసుకున్నా అంతా చేసి చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఆవకాయ పచ్చడి. ఈ సమ్మర్లో పెట్టుకున్న ఆవకాయ మనం వర్షాకాలంలో తింటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అండి. ఎండకి తినలేం కదా కారాలు అవిని, తర్వాత వర్షాల్లో పడిన తర్వాత అన్నంలో కలుపుకొని తింటే ఆవకాయ పచ్చడి రుచి అప్పుడు తెలుస్తుందండి. అలాంటి ఆవకాయ మనం ఇప్పుడు మనం పెట్టుకొని చూద్దాం. ఇదిగోండి మామిడికాయ ముక్కలు. నేను ఆవకాయ పచ్చడి పెట్టడానికని నేను మామిడికాయలు ఇందాక కొన్నాను కదా, కొని అక్కడే కట్ చేయించాను. తీసుకొచ్చిన తర్వాత ఇట్లాగా మంచి నీట్గా ఉన్న క్లాత్తో నేను ముక్కలన్నీ తుడిచేసి శుభ్రంగా జీడి లేకుండా పొర ఉంటుంది కదా, ఆ పొర అంతా తీసేసి నీట్గా ఇలా చేసి ఉంచుకున్నాను. చాలా బాగా ఉన్నాయి. ఒక బేసిన్ వచ్చినాయండి, నాకు కావాల్సిన ముక్కగా నేను ఇలా కట్ చేయించుకున్నాను. వాళ్ళు మూడు ముక్కలు చేస్తుంటే కాదండి, నాలుగు ముక్కలు చేయండి అని విధంగా నాకు ఈ విధంగా కావాలని చెప్పి కట్ చేయించాను. ఈ విధంగా చేసి ఇచ్చారు. వెల్లుల్లిపాయలండి. ఇక వెల్లుల్లిపాయలు లేదా నేను ఆయిల్ రాసి కాసేపు ఎండలో పెట్టాను. ఇట్లాగా అలా పెడితే తొందరగా తొక్క వస్తుందని చెప్పి ఇవి కూడా తొక్కలు తీస్తే ఆయిల్ రాస్తే వెల్లుల్లిపాయలు రేకలకి తొక్కలు తొందరగా ఉడిచేస్తాయి అన్నమాట. శుభ్రంగా తుడుచుకుని పెట్టుకున్న ఆవకాయ ముక్కలు ఇదిగోండి. ఈ డబ్బా నిండా వచ్చినాయి చూసారు కదా. ఈ మన నేను పచ్చడి దీంట్లో కలిపి ఎత్తి పెడతాను. ఈ డబ్బాలో నాకు కొలతకి తెలిసి పెట్టుకున్నాను. మొత్తం నాకు ముక్కలన్నీ ఈ డబ్బా నిండా వచ్చినాయి. ఈ డబ్బాకి నిండా వచ్చిన ముక్కలకి నేను ఉప్పు కారం ఈ మెంతిపిండి ఎలా వేస్తానో చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ ముక్కలతో నేను మెంతి ఆవకాయ అనమాట, మెంతి ఆవకాయ రెడీ చేస్తున్నాను నేను. అందరూ ఆవుపిండితో ఆవకాయ చేస్తారు, నేను మెంతిపిండితో మెంతి ఆవకాయ చేస్తాం. నాకు ఫస్ట్ నుంచి మా అమ్మగారు నాకు మెంతి ఆవకాయే పెట్టి చేసేవారు. ఎక్కువ ఆవుపిండితో కాదు, అది వేరే చేసినా మెంతి ఆవకాయ చేసేవారు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మెంతి ఆవకాయ ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను. తర్వాత ఇది అంటే వేరుశనగ నూనె అండి. ఇది వేరుశ పల్లీల నూనె అంటాం కదా. ఈ వేరుశనగ నూనె ఒక కేజీ తీసుకున్నా, ముందు కేజీ వేసుకుంటాను. తర్వాత మూడో రోజున మళ్ళీ మనం ముక్కలు నిండుగా వేసుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం వీటికి కేజీ పడుతుంది, కేజీ తీసుకున్నా. ఇది కారం అండి. నేను మిల్లు పట్టించుకుని నేను కూరకారం వేరే పచ్చికారం వేరే ఉంచుకున్నాను. ఇది కారం. ఇది సాల్ట్ అండి, రాక్ సాల్ట్ తెలుసు కదా మనకి. నేను ఇంకా ప్రతి దాంట్లో నేను రాక్ సాల్టే వాడుతున్నాను. తర్వాత మనకి వెల్లుల్లి, ఇందాక వెల్లుల్లి వలుచుకున్నాను కదా, ఈ వెల్లుల్లి రేకలు ఎక్కువ ఉంటే చక్క పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కాస్త ఎక్కువ వేసుకున్నాను నేను. తర్వాత పచ్చి మెంతులు అండి. మెంతులు ఎన్నో కాదు, ఒక మూడు స్పూన్లు మెంతులు, ఇలా మూడు స్పూన్లు మెంతులు వేసుకున్నాను ఈ మెంతులు. తర్వాత మనం ఆర్గానిక్గా చేసుకునే పసుపు, ఈ పసుపు కాస్త మనం ముక్కల్లో వేయాలి ఇది. తర్వాత నేను దీని స్పెషల్ ఏంటంటే ఆవపిండి కాదండి, మెంతిపిండి. నేను మెంతిపిండితో చేస్తాను, అందువల్ల మెంతి ఆవకాయ అంటారు, అందుకే మెంతిపిండి. ఇంకా ఇది ఇదే ఇంతే వేస్తానండి ఆ ముక్కలన్నిటికీ. ఉప్పు కారం ఏ విధంగా వేస్తానో చూపిస్తాను మీకు. నేను మెంతిపిండి తీసుకున్నాను కదండి, ఈ మెంతిపిండి ఇంతే వేసుకుంటాను నేను. ఇప్పుడు కారం వేస్తున్నాను. ఈ కారం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు కారం వేస్తానండి. మనం రెండు గ్లాసులు కారం వేసుకున్నాం, మనకి పడితే మూడో రోజు మనం కలుపుకుంటాం కదా, కాస్త ముక్కలో రసం అంతా తినాక. అప్పుడు కావాలంటే మళ్ళీ కారం చూసుకుని అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు రెండు గ్లాసులు కారం వేస్తున్నాను. అలా అదేవిధంగా సాల్ట్, ఈ సాల్ట్ నేను రెండు గ్లాసులు వేయనండి, గ్లాసున్నరే వేస్తాను. ఈ ఆవుపిండి సమానంగా వేసుకుంటారు. ఇదిగోండి గ్లాస్, ఇది ఇంకొక అర గ్లాస్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది. తర్వాత మనం పసుపు తీసుకున్నాం కదా, ఆర్గానిక్ పసుపు, మనం పండించుకున్న పసుపు. ఇది నేను పసుపు వేస్తున్నాను, కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకున్నాను. మెంతులు అండి, ఈ మెంతులు అన్నీ వేసేస్తున్నాను. ఇవి మెంతులు ఈ ఆవకాయలో ఊరితే చాలా టేస్ట్ ఉంటాయండి, అందువలన నేను ఈ మెంతులన్నీ వేస్తున్నాను. తర్వాత అదేవిధంగా ఈ వెల్లుల్లి నేను కాస్త ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే ఈ ఊరినాక తింటుంటే
ఆవకాయ బద్ద కంటే ఇవి టేస్ట్ బాగుంటాయి. అందుకే తొక్కలు తీసేసుకునేవి నేను ఇవి రెబ్బలు వేసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు. అంటే ఇవన్నీ కలిపి నేను ఇట్లాగా కలిపేసుకుంటాను. ఈ డబ్బాడు ముక్కలు అయినాయి కదండి, ఈ డబ్బాడు ముక్కలకి అన్ని కలిపింది మనం పావంతు వేసుకోవాలన్నమాట. అది లెక్క అనమాట. ఇది ఇదంతా కలిపింది నాకు చూడండి పావంతు. ఈ పావంతు కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇది డబ్బా నిండా ముక్కలు అయితే పావంతు అన్ని కలిపింది పిండి మనకి రావాలి లెక్క కొలత. ఆ విధంగా ఈ రెండు పార్ట్లు చేసుకున్నానండి నేను ముక్కల్ని. ఇలా రెండు పార్ట్లు చేసుకున్నా ముక్కల్ని. ఇప్పుడు ఈ పార్ట్లో నేను ఈ బేషన్లో తీసుకున్న ముక్కలకి నేను ఈ వేరుశనగ నూనె ఉంది కదా, ఈ నూనెని నేను పట్టిస్తున్నాను. నూనె పట్టించి ఉంచాలన్నమాట. నూనె పట్టించిన తర్వాతే మనం ఈ పౌడర్ కలుపుకోవాలి. మనం అన్ని కలిపిన పౌడర్ కలుపుకోవాలి. ఇలాగా నూనెలో మునిగేటట్టు చక్కగా ముక్కలన్నీ ఇట్లాగా ఇలా నూనెలో కలపడం వల్ల ముక్క గట్టిపడుతుందండి. ఇలా గట్టిపడినాక ఆ పౌడర్ మనం వేసుకోవాలి. చూసారా ముక్కలన్నిటికీ చక్కగా ఆయిల్ మంచిగా పట్టింది. ఇలా పట్టిన తర్వాత మనం ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ని నేను సగం దీంట్లో కలిపేసుకుంటున్నాను. సగం వరకు నేను ఈ సగం పార్ట్ కాబట్టి సగం పార్ట్ వరకు నేను ఇలా కలిపేసుకుంటా. మిగతా సగం అలా ఉంచేస్తాను ఆ ముక్కలకి. ఇలా కలుపుకొని ఇలా ముక్కలన్నిటికీ పట్టేటట్టు ఈ పౌడరు మొత్తం పట్టించాలి. ఈ నూనె ఈ పౌడర్ అన్నీ కలిపి చక్కగా ముక్కలు పడతాయన్నమాట. ఇది మెంతా ఒకే స్పెషల్. ఇది ఆంధ్రాలో మెంతాకాయ బాగా చేస్తారు. మా అమ్మగారు మెంతాకాయ పెడతారు, తర్వాత ఆవుపిండితో కూడా ఆవకాయ పెడతారు, తర్వాత తీపి ఆవకాయను కూడా పెడతారండి. అది కూడా చాలా బాగుంటుంది. చూసారా ఇలా చక్క అంతా కలిసినాక అప్పుడు మనం జాడీల్లోకి కానీ గాజు సీసాల్లోకి కానీ, గాజు పెద్దది ఉంటాయి కదా పింగాని అయ్యి కానీ, లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఎత్తిపెట్టేసుకోవాలి. ఈ డబ్బాలోకి నేను మొత్తం నేను దీంట్లో తీసేసుకుంటున్నాను. మిగతా ముక్కలు కూడా ఈ బేషన్లోకి వేసేసుకుంటున్నాను మొత్తం. అదే ముక్కలు వేసాను కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ వేసి ముక్కలు పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ వేసేస్తున్నాను నేను. ఇప్పుడు నూనె తక్కువ వేసుకోవాలండి. మూడో రోజు మళ్ళీ కలుపుకుంటాం కదా, అప్పుడు నూనె నిండగా వేసుకోవాలన్నమాట. ముక్క పైకి వచ్చేంత వరకు వేసుకోవాలి, లేకపోతే ముక్క దెబ్బతినకుండా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. పచ్చడి జాగ్రత్తగా చూసుకోవాలి, అన్ని పాళ్ళు చూసుకోవాలి, నూనె కూడా చూసుకోవాలి. కలిపేటప్పుడు మాత్రం తక్కువ కలుపుకోవాలి, మూడో రోజు మాత్రం ఆయిల్ ఎక్కువ కలుపుకోవాలి. కొద్ది ఇలా సర్దేసుకుంటే ఈ డబ్బా కరెక్ట్గా నిండిపోద్ది. చూసారు కదా మొత్తం. ఈ కేజీకి మిగిలిన నూనె ఉంది కదా, అది కూడా దీంట్లో వేసేస్తానండి. అంటే 1 కేజీ నూనె ఇప్పుడు పడుతుంది, మూడో రోజు చూసి మిగతాది నేను వేస్తాను. ఇట్లా మూత పెట్టుకొని నేను మూడో రోజుకి నేను ఈ మూతను తీస్తాను. మూడో రోజు తీసి మళ్ళీ కలిపి చూపిస్తాను. చూసారా మొన్న కలిపిన పచ్చడి ఈరోజు మూడో రోజు అండి. మూడో రోజు అంతా అని మొత్తం అంతా కలుపుతున్నాను. ఇప్పుడు టేస్ట్ అంతా కలిపినాక టేస్ట్ చూసి మనం కారం తగ్గిందా ఉప్పు తగ్గిందా ఇప్పుడు తెలుసుకుందాం. నేను తగ్గితే మళ్ళీ వేసుకోవాలి, ఆయిల్ పడుతుంది. నెక్స్ట్ నేను తగ్గినా ఇవన్నీ వేసుకోవాలి. చూసారా పైనుంచి కిందకి కలిపితే ఓటంతా చక్కగా దిగింది. ఉప్పు కారం అంతా పెట్టి మెంత ఓకే కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఏలేదు కా తగ్గితే ఉప్పు కారంగా తగ్గుద్ది, మిగతా ఇవన్నీ పెద్ద అవసరం ఉండకపోవచ్చు. మొత్తం కలపడం అయిపోయింది, ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. కారం అంతా బాగుందండి. అంటే మేము ఉప్పు తగ్గి తింటాం కదండి, తగ్గి చేశాను కదా రోజు, గ్లాసున్నర వేసారు ఉప్పు. అయితే ఉప్పు కొద్ది పడుతుంది, ఉప్పు ఒక టేస్ట్ సరిపోతుంది. కారం అయితే బాగుంది. ఓకే కొద్ది ఉప్పు తక్కువైంది కదండి, ఉప్పు వేస్తున్నాను. ఇలా
చారడు, ఒక చారడు వేసాను, ఇంకొక చారడు వేస్తున్నాను, రెండు చారడులు వేస్తున్నాను. అంటే మొన్న గ్లాసు ఉన్నారు వేసాను కదా, రెండు గ్లాసులే సరిగ్గా సరిపోయేది. రెండు గ్లాసులు కారం, రెండు గ్లాసులు ఉప్పు. మేము ఉప్పు తక్కువ తింటాం కాబట్టి వేసాం, కానీ నిల ఉండడానికి ఉప్పు అయితే ఎక్కువే ఉండాలండి. ఉప్పు ఎక్కువ ఉంటేనే నిల ఉంటుంది. మనం ఉప్పు తినలేమని అనుకుంటే కష్టం. మామిడికాయ ముక్కలకి ఉప్పు ఎక్కువే పడుతుంది. నేను తక్కువ వేసాను కదా, అదేదో ఇప్పుడు కవర్ చేశాను అనమాట. ఇప్పుడు వేసేసాను, ఇప్పుడు వేసేసి ఇది కలిపేసుకుని మొత్తం మళ్ళీ ఎత్తి పెట్టేసుకుంటే డబ్బాలోకి ఒక సంవత్సరం వరకు చూసుకోకూడదు మనం. మళ్ళీ నెక్స్ట్ ఇయరే మళ్ళీ పచ్చడి పెట్టుకోవాలి, అంత బాగా ఉంటుంది ఇది పచ్చడి. కానీ నూనె మాత్రం ముక్కలు మునిగేటట్టు డబ్బాలో నూనె వేసుకోవాలండి. కొత్తగా కదండి చూడడానికి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కొద్దిగా ముక్క పడుతుందండి, ఇంకా ముక్క పట్టాలంటే కొద్ది టైం పడుతుంది. కానీ కాయ బాగా బాగా పుల్లగా ఉందండి, చాలా పుల్లగా ఉంది. ఈ ముక్కలు అంతా ఎత్తి పెట్టేస్తానండి, డబ్బాలో ఎత్తి పెట్టేసినాక ఈ బేషన్కి కాస్త ఊట పట్టుకొని ఉంటుంది కదా, దాంట్లో వేడివేడి అన్నం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటేనే ఉంటుందండి, భలే రుచిగా ఉంటుంది. మనం మర్చిపోలేం, కాస్త మన పిల్లలకు పెడితే పిల్లలకి అదే ముద్దలు కావాలంటారు. మేము చిన్నప్పుడు మా అమ్మగారు పెడుతుంటే మేము అట్లాగే చేసేవాళ్ళం, అదే గుర్తు వస్తుంది ఇలా కలుపుతుంటే. వేసినాక పైన కొద్దిగా నూనె వేస్తాను. నూనె వేస్తే అలా స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల ఉంటుంది చక్కగాను. మనం ఎప్పుడు కావాలంటప్పుడు వేరే కంటైనర్లోకి తీసుకొని మనం వాడుకోవాలి. ఇట్లాగా నేను డబ్బా ప్లాస్టిక్ డబ్బాలు వేసాను కదా, కానీ జాడీ కానీ పింగాని కానీ వాటిలో వేసుకుంటండి, ఇంకా మంచిది. ఈ డబ్బాలు వేసినా నష్టం లేదు, కానీ దాంట్లో వేస్తే ఇంకా బాగుంటుంది. పచ్చళ్ళు అంటే అదే కదండి, జాడీల్లో ఉండాలి కదా, జాడీల్లో ఉంటేనే ఆ పచ్చడికి అందం, తర్వాత టేస్ట్ అన్నీ చక్కగా. పచ్చడి అంటేనే జాడీ. ఓకే, ఇట్లాగ అన్ని అంత వేసాను, నిండా వచ్చింది కదా మొన్న, ఇప్పుడు ఇక్కడి వరకు ఊరిందండి. ఇప్పుడు దీని నిండా నేను ఇలా సమానంగా చేసుకుని నేను ఆయిల్ వేసుకుంటానండి. ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇదిగోండి, దీంట్లో అంతా కలుపుకున్నాక ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ చెప్పాను కదా ఒక కేజీ పడుతుందని, దాదాపు చూడండి ముక్కలు మునిగేటట్టు నేను అట్లా ఆయిల్ వేసుకున్నాను. ఈ విధంగా ముక్కలు మునిగే విధంగా చూసారా, ఎంత ముక్కలు మునిగేటట్టు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఇంకా చెక్కు చెదరకుండా ఉంటుందండి, మనకు ఆకుపచ్చని చూసుకోక్కర్లేదు, అంత బాగుంటుంది ఇది. ఇప్పుడు ఈ బేషన్లో ఇప్పుడు కలిపాను కదా, దీంట్లో అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇది. ఆ పచ్చడి ఒక వంత అయితే ఇట్లాగా బేషన్లో మిగిలిన ఊటలో ఇట్లా అన్నం కలుపుకొని తిన్నాం మరింత టేస్ట్గా ఉంటుంది. చిన్న వయసులో ఉండగా మా అమ్మగారు ఇలా పెడితే చక్కగా తినేవాళ్ళం, ఒక్కొక్కరు ముద్ద పెట్టుకుని తినడం చాలా టేస్ట్ అనిపించేది. అది ఇప్పుడు నేను చేస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. చూసారా చక్క ఊట కలిసి చక్క ఎర్రగా బాగుంది ఇది అన్నం. ఇది ఆవకాయ అన్నం, కొత్త ఆవకాయ అన్నం కదా, చాలా టేస్ట్ ఉంటుందండి. ఫస్ట్ ఇదిగోండి, ముందు మీరు టేస్ట్ చూడండి, తర్వాత నేను చూస్తాను. మీకు టేస్ట్ తెలియదు అన్నారుగా, నేనే చూస్తాను. సూపర్ ఉందండి, చాలా బాగుంది. అవక పచ్చడి ఉప్పు కారాలకు తక్కువ అయినా సరే చాలా బాగుంది, అంత టేస్ట్గా ఉంది. లాస్ట్ ఇయర్ నేను అవక పచ్చడి పెట్టలేదండి, ఈ సంవత్సరం పెట్టాను. ఈ సంవత్సరం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఆవకాయతో. చూసారు కదా నేను ఆవకాయ పచ్చడి ఏ విధంగా పెట్టానో, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇదే విధంగా ఆవకాయ పచ్చడి పెట్టుకోండి, మన సంవత్సరం అంతా ఇది తినొచ్చండి. వర్షాకాలం చలికాలం అయితే ఇంకా మరింత రుచి పెరుగుతుంది. మీరు కూడా ఈ ఆవకాయ పచ్చడి పెట్టి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ అండి.